హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే చూశారు కదా చక్క తమ్మునెల్లోని గార్డెన్లో గార్డెన్లో చక్కగా మంచి మంచి హార్వెస్ట్లు చేసుకుంది ఎందుకంటే మనకు డైలీ హార్వెస్ట్ ఉంటుంది అండి మన గార్డెన్ మేదిస్తే ఇస్తే అదే నేను వంట చేస్తాను కదా ఈరోజు ఏర్ ప్రతిరోజు కూడాను అలాగే గార్డెన్లో మనం చక్క హార్వెస్ట్ చేసుకుంటూ మంచి మంచి టిప్స్ అన్నీ చెప్పుకుంటూ ఈరోజు వీడియోని మంచిగా ఎంజాయ్ చేద్దాం ఓకేనా వీడియోలోకి హెల్ప్ అయ్యే ముందు మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి బాగుంటాను కూడాను చాలా హ్యాపీగాను ఎందుకంటే ఎన్ని బాధలున్నా ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఏది అయినా కూడా గార్డెన్లోకి వచ్చేసరికి చాలా బాగుంటామండి ఎందుకంటే మనం నిర్మించుకున్న సామ్రాజ్యం మన సంతోషాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే సామ్రాజ్యంలోకి వస్తే మరి ఇంక అన్ని కింద ఇంట్లో విషయాలన్నీ మర్చిపోతాం కదా అందుకు నేను డైలీ కూడా నేను చాలా చాలా బాగున్నానని అంటాను ఫస్ట్ గార్డెన్లోకి వస్తాను ఒక రౌండ్ ఇలా తిరిగేస్తాను ఇంకంతే మొక్కల్లో వెళ్ళిపోద్ది మనసు అంతా మైండ్ అంతాను కిందవన్నీ మర్చిపోతాను నీకు వీడియో స్టార్ట్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను అయితే చాలా చాలా బాగున్నాను అని చెప్తాను ఇదండి నా దినచర్య గార్డెన్లో డైలీ ఓను ఓకేనా ఇప్పుడు మనం టిప్స్ ఏంటంటే ఈ చెట్టుని మీరు చాలా నుంచి చూస్తున్నారు ప్రతిసారి నాలుగైదు కాయలు కోస్తూనే ఉన్నాను ప్రతి త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒక నాలుగు కాయలు కంపల్సరిగా కోస్తూనే ఉంటాను ముదురువన్నీ చక్కగా కోస్తాను పెరిగినవన్నీ చిన్న చిన్నవన్నీ ఉంచేస్తాను మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్కి మళ్ళీ కోస్తాను ఇదేమో ఉన్నదేమో ధర్మాకోల్ బాక్స్లోని టూ ఇయర్స్ ప్లాంట్ చూడండి ధర్మాకోల్ బాక్స్లో ఉంది ఎంత బాగా కాస్తుందంటే ఏమీ లేదు చక్కగా దీనికి ఏంటంటే పెస్ట్లు అప్పుడప్పుడు దీనికి మిల్లీ బగ్స్ ఎక్కువగా వస్తుంటాయి మిల్లీ బగ్స్ ఉంటే తెల్లగా ఉంటుంది కదా అలాగనమాట మిల్లీ బగ్స్ వస్తుంటే దానికి నేను చక్కగా ఇలా చెక్ చేసుకుంటూ హార్వెస్ట్ చేసినప్పుడే ముదిరాకులు ఏమంటే కట్ చేసేయడం ఆ పురుగులు ఏమంటే కట్ చేసి తీసేయడం అలా అనమాట మనకి మన ప్రత్యేకంగా ఈ గార్డెన్ కేరింగ్ కోసం అంటే ప్రత్యేకంగా రాలేమండి హార్వెస్ట్కి వెళ్ళేటప్పుడే ప్రతి చెట్నీ పరిశీలించుకుంటూ దాని వాళ్ళ తిప్పు చూస్తూ తెలిసిపోతుందండి ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నాయా ఏమైనా గుడ్లు పెడుతున్నాయా ఏమైనా అటాక్ చేస్తున్నాయా అనేది అలా మనం ప్రతి కొమ్మని చూసుకుంటూ ఆ ముదిరాకులు ఏమంటే తెంపేస్తూ ఇలాగ మనం పెద్ద కాయలు ఏమంటే ఆహా ఈరోజు అమ్మ ఇది ఇస్తున్నావు నాకు కర్రీ ఈరోజు అనుకొని ఆనందంగా హార్వెస్ట్ చేసుకుంటూ చేసుకోవడమే గార్డెన్ వర్క్ గార్డెన్ వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఇష్టపడి ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ చేస్తే అసలు ఏది కష్టం కాదండి ఇప్పుడు అంతసేపు మొక్క దగ్గర కూర్చున్నాను చూసి చూసేవని చెక్ చేశాను వంకాయలు కోసుకున్నాను ఇంకా కష్టం మర్చిపోతాం ఇక్కడ చూసారా టమాటో ఇది హార్వెస్ట్ చేస్తాను సెలవు పట్టుకోవడం మర్చిపోయాను పీలు కాలేదు ఒక సెల ఒక చేత హార్వెస్ట్ చేయడం మొక్క చనిపోయిందండి ఇది టమాటో మొక్క చెట్టు నిండా ఇలా కాయలే ఉన్నాయి కానీ మరి వాటర్ మరి ఎక్కువైందో ఏమో మొత్తం మీద పీకేస్తాను ఇంక నేను పీకేసి ఇదంతా కూడా అది ఎల్లో చెర్రీ టమాటో చాలా సెన్సిటివ్ ప్లాంట్స్ అనమాట ఇవి కొంచెం సాయిల్ మిక్స్లో తడి ఎక్కువ ఉన్నా కూడా ఇవి తడిని ఎక్కువైనా తట్టుకోలేవు తడి తక్కువైనా తట్టుకోలేవు సెన్సిటివ్ ప్లాంట్స్ అన్ని మాయిశ్చర్ మాత్రం కొంచెం ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి మెయిన్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే మాత్రం అలా కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట నేను పచ్చికాయలు ఎందుకు కోసేస్తున్నాను అంటే పచ్చివి పండువి అన్నీ కూడా కోస్తాను ఎందుకంటే ఇవి ఈ మొక్క కూడా పాడైపోయేలాగే ఉందనమాట అందులో నేను ఏమనుకుంటున్నానంటే ఈరోజు రెసిపీ మొక్క ఏదో చెట్లకి ఇలాగ టమాటోస్ అన్నీ కొంచెం మొక్క పాడే టమాటోస్ పచ్చిగా ఉండిపోయినాయి కదా పండకుండా ఇవన్నీ కట్ చేసి రోటి పచ్చడి చేసుకుందామా అనిపించింది అనమాట అందుకు నేను చక్కగా ఇవన్నీ హార్వెస్ట్ చేస్తాను కొంచెం సరిపో కదా ఆ పండుకాయలన్నీ నేను సలాడ్స్ కింద డైరెక్ట్గా తినడానికి ఉంచుకుంటామండి అంటే ఫ్రూట్స్ మనం స్నాక్స్ కింద ఫ్రూట్స్ ఎలా తింటాము మనం గార్డెన్లో టమాటోలను అలా తినొచ్చండి అయితే పచ్చి తినలేం కదా ఈ పచ్చివన్నీ చక్కగా ఒక చేతి పచ్చడి చేసేస్తాను చెట్టు చచ్చిపోయింది కాబట్టి పండువని సలాడ్ లాగా స్నాక్స్గా తినడానికి ఉంచుకుందాం అనేసి నేను అందుకు కోస్తున్నాను అదే పచ్చకాయలు ఎందుకు కోసేస్తున్నారా అనుకోవచ్చు కదా మీరు అందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా గార్డెన్లో పాడైపోయిన మొక్కలవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసేసి పచ్చడికి నేను చేస్తున్నాను అలాగే ఇక్కడ ఒక కుండీలో ట్వల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ కుండీలో మల్బరి కొమ్మ పెట్టానండి చూసే మల్బరి కొమ్మ పెడితే అది పెరిగిపోతుంది పొడవగా బతికేస్తుంది కొమ్మ బతికి పొడవగా పెరిగిపోతుంది దాన్ని ఏం చేశానంటే నేను అలా సగాన్ని కట్ చేస్తే దాని ఆకులన్నీ కూడా తీసేస్తున్నాను ఎందుకంటే మల్బరికి ప్రూనింగ్ అంటే చాలా ఇష్టం ప్రూనింగ్ అంటే కత్తిరింపు అలా కట్ చేసేస్తే చాలా ఇష్టం అనమాట కొత్త కొత్త చిగులు వచ్చి మళ్ళీ చక్కగా మంచిగా వచ్చేస్తుంది అనమాట నేను ఏం చేసానంటే చూడండి మొత్తం ఈ విధంగా నేను హార్వెస్ట్ చేసి హార్వెస్ట్ సారీ ఫ్రూనింగ్ తీసేస్తే మళ్ళీ కొత్త చింకులు వచ్చి మొక్క బుష్షీగా పెరిగి ఆ పెరుగుతున్నప్పుడే ఆ ఆకులతో పాటు కాయలు కూడా వచ్చేస్తే మల్బరి మల్బరికి ఫ్లవరింగ్ వేరే రాదండి ఒకటే ఒకటి చూసారు ఒకే ఒకడు అన్నట్టుగా వన్ సీఎం లాగా వచ్చింది అది ఒక మల్బరి ఉంది అది కూడా మనం తీసేద్దాం ఓకే అండి ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను ఇంతకుముందు మీరు చూసారు ఈ మళ్ళీలో నేను సిమెంట్ మళ్ళీ పెద్ద పెద్ద తోటకూర గ్రీను ప్లస్ రెడ్ కూడా చాలా ఎక్కువ నేను హార్వెస్ట్ చేశాను అయితే కింద విత్తనాలు పెట్టాను కొన్ని జాతులు మొక్కలు మొలిచేయండి ఇప్పుడు వీటిని కొంచెం తగ్గించాలి వాటికి బలము పెరగాలి మంచి బలంగా రావాలంటే కొంచెం తగ్గించాలి తగ్గిద్దామంటే మొక్క నిండా చక్కగా విత్తనాలు ఉన్నాయి పైన చూస్తే ఒక కాకరకాయ ఉంది దీని మొన్న హార్వెస్ట్ చేద్దాం కాకరకాయ చక్కగా ఫ్రై చేసుకోవచ్చు కాకరకాయలు ఎక్కువ అక్కర్లేదండి గార్డెన్లో రెండు మొక్కలు చాలు రెండు వచ్చినా చాలు అండి ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వేసి మనం కర్రీ చేసుకునేసరికి ఎక్కువ కర్రీ అవుతుంది అనమాట అందుకు ఇది కాకర ప్యూర్ వైట్ తెల్ల కాకర అనమాట రేర్ కలెక్షన్ ఇది చక్కగాను ఆ రెండు పెద్ద పెద్ద కాయలు వచ్చే చూడండి పొడవగా ఎంత ఎంత చక్కగా పెరిగాయో అలాగే ఈ పక్కన చూడండి దొండకాయలు పక్క పక్క మండిలోనే దొండపాతి పెట్టాను ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు దొండకాయలు అన్నీ మనం హార్వెస్ట్ అయిపోతే ఉట్టినే పండిపోతాయండి దొండకాయలు బెండకాయలు మాత్రం రైట్ టైంలో మనం కట్ చేస్తేనే మంచి టేస్టీగా ఉంటాయి రెండు కూడా లేతగా ఉన్నప్పుడు ముదిరితే బెండకాయ ఏమో పీచైపోతుంది కట్టవదు అసలు దొండకాయ ఏమో పండిపోతుంది పులుపు వచ్చేస్తుంది అందుకనమాట ఈ మాత్రం నేను ఇప్పుడు ఏది కొంచెం ముదురుగా కనిపించినా కూడా హార్వెస్ట్ చేసేయాల్సిందే రేపు చేద్దాం ఈ కూరకు సరిపోవు కదా అనుకోకండి ఎన్ని ఉంటాయి ఆయన కట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కవర్లో వేసి పెట్టుకొని మరుసటి రోజు మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటే ఇదే కలిపి కర్రీ చేసుకోవచ్చు అలా ప్లాన్ చేసుకోండి కానీ ఈ నాలుగేం సరిపోతాయిలే అనుకోవద్దు నేనైతే మళ్ళీ నా కూరకు సరిపడగానే వస్తున్నాయి అనుకుంటున్నాను ఇవి కోసిన ఇంకా పైన ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు నేను నిచ్చిన వేసుకొని కట్ చేయాలి ఇవన్నీ కూడాను నిచ్చిన వేసుకొని ఇవన్నీ హార్వెస్ట్ చేయాలి దొండకాయలు మాత్రం అంత పాదు చిన్నదైనా చిన్నది పాదు వయసు ముదిరిందే ప్రూనింగ్ చేస్తాను కదా చేసేసినాక వచ్చిన చిగురులతో వస్తున్న క్రాప్ అనమాట కాకపోతే మాది పందిర్లు కొంచెం పైకి ఉంటాయి కాబట్టి పైకెక్కే కోసుకోవాలి కానీ దొండకాయలు ఏరడం చాలా అండి ఆకులు ఆకుల్లో ఉంటాయి జాగ్రత్త ఎక్కువ అయితే ఇప్పుడు మరి దొండకాయ టిప్ ఏంటంటారా దీనికి బూడు తెగులు వచ్చేస్తుంది అండి వంకాయకి మిల్లీ బాగ్సేలాగో దీనికి తెగులు వస్తుంది ఈ బూడు తెగులు మనకి ఎప్పటికప్పుడు చూసుకొని దానికి ఆ ఆకులు తీసేస్తూ ఉండాలి ఆ ముదురాకుల మీద తెల్లగా బూడిది పోసినట్టుగా కాబట్టి ఇంతకుముందు వీడులో మీకు ప్రత్యేకంగా స్పెషల్గా చూపించాను అవి చక్కగా మనకి ఆ ఆకులు తీసి పారేస్తూ హార్వెస్ట్ చేసుకుంటూ ఇంకా ఏమైనా ఉంటే నివారం చేసుకుంటూ అన్నీ కలిపి ఒక్కొక్క మొక్కను పట్టుకున్నాను అంటే హార్వెస్ట్ చేస్తాను ప్రూనింగ్ చేస్తాను దానికి దానికి పురుగు నివారం చేస్తాను అన్నీ కలిపి చేసేసుకుంటాను అయితే నాకు అన్నాను కదా తోటకూరు అలా ముదిరిపోతుందండి ముదిరిపోయి చక్కగా ఇది పెరుగు తోటకూరండి మీరు చూసారు పెద్ద పెద్ద ఆకులతో పెద్ద మొక్క వచ్చింది బొకేలా ఉందండి ఒక కొమ్మ తీసేసరికి బొకేలా ఉందండి అనుకున్నాం కదా అదేనండి ఇది పక్కనుంచి మళ్ళీ కొమ్మలు చిగురులు వచ్చి ఈ విధంగా విత్తనం వచ్చేస్తుంది అయితే ఇది పెరుగు తోటకూర అందరి దగ్గర ఉండదు ఇది ఎలాగైనా మన గ్రూప్ సభ్యులందరికీ పంచాలి అనేసి నేను దీన్ని సీడ్ తయారు చేయడానికి ఉంచేసాను ఓకే సీడ్ తేయడానికి ఉంచేటప్పుడు పక్కన ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు వదిలేసి మనకు ఆకుకూర పోతుందండి మనం ఆ సీడ్ కోసం మాత్రం ఆ కొమ్మలు ఆ విత్తనాలు వదిలేసి మిగతా ఉన్న ఆకంతా కూడా చక్కగా మనం కోసుకోవచ్చు ఆ ఆకుని వాడుకోవచ్చు అలా ఆకు అది కలిపి వదిలి అక్కర్లేదు అలా వదిలేయడం వల్ల కూడా విత్తనాలకు తొందరగా అది దానికి బలం కూడా తగ్గిపోతుంది అంటే ఒక చెట్టు బలము ఆకులకి వెళ్ళాలి కొమ్మలకి వెళ్ళాలి విత్తనాలకి వెళ్ళాలి కదా షేరింగ్ అవుతుంది ఇప్పుడు మన ఆకులు తీసేసామనుకోండి అనుకోండి మనకు ఆకుకూర వస్తుంది తోటకూర విత్తనాలకి బలం కూడా వెళ్తుంది ఆకులు తగ్గి ఈ విధంగా నేను ఏంటంటే విత్తనాలకి ఉంచినది ఇది కూడా విత్తనాలకు ఉంచండి రెడ్ తోటకూర విత్తనాలకి దాని ఆకులు కూడా తీసేస్తున్నాను అనమాట విత్తనాలు మంచిగా బలంగా అవ్వాలి అంటే అటు ఆకులు తీసేయాలి ఆ ఆకులు పారేయాలని ఏం లేదు చక్కగా మనది చూడ కట్ చేస్తాను కదా అక్కడ కట్ చేస్తే పక్క నుంచి వచ్చిన సైడ్ బ్రాంచ్ అక్కడ కట్ చేస్తే ఎన్ని వచ్చినా సైడ్ బ్రాంచెస్ ఇవన్నీ కూడాను ఇవి ఈ విధంగా ఆకులు మనం చక్కగా కోసుకుంటే మంచిగా మనకి చక్కగా వస్తాయి కనుక ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా విత్తనాలకి తోటకూర ఇవన్నీ ఉంచేసినప్పుడు లేతగా ఉన్నప్పుడు ఆకులు కోసేసుకోండి ఆకులు కోసేసి ఆ కొమ్మలు ఉంచేస్తే విత్తనాలు మంచిగా పెరుగుతాయి మనకు ఆకుకూర కూడా వస్తుంది చూసారా ఎంత లేతగా ఎంత ఎంత మంచి ఆకుకూర కోల్పోతాము విత్తనాలతో పాటు ఇవి కూడా పండిపోతాయి కదా చూడండి ఎంత అది కొమ్మకే ఎంత వచ్చిందని మొదట చెట్టు మీరు ఎంత బలంగా వచ్చి ఉంటుందో ప్రీవియస్ వీడియోలో మీరు ఒకసారి ఏమైనా చూడగలిగితే చూస్తే అర్థమవుద్ది పెద్ద పెద్ద బొకేళ్ళ వచ్చే రెండు కూడాను అంటే సాయిల్ మిక్స్లో కొంచెం మంచిగా బలం ఉంటే ఆ విధంగా వస్తుందన్నమాట దాన్ని మిత్రాలు కట్టుకుంటే నెక్స్ట్ మనకి సీడ్ కూడా బలంగా ఉంటుంది మొక్కలు కూడా మంచిగా ఆరోగ్యంగా హెల్తీగా హెల్తీగా ఉంటాయి అన్నమాట అయితే మీరు తోటకూరని ఏంటంటే ప్రత్యేకంగా పెట్టలేదు పెట్టలేదు దీనికి కూడా ఆకుకూరలు కూడా మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఆకు తిరగేసి చూసి కడగాలండి మనం వండేటప్పుడు ఎందుకంటే ఆకుకూరలకి అది ఏ ఆకులకైనా సరే పురుగుల పైన ఏమి చెయ్యు ఆకు కిందనే అవి గుడ్లు పెట్టుకోవడం కానీ ఏదైనా చేయడం కానీ దాని గుడ్ తర్వాత వాటి సంతాన ఉత్పత్తి చేసుకోవడం కానీ పురుగులు పెట్టడం కానీ గుడ్లు అంతా కూడా ఆకు కిందనే జరుగుద్ది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆకుకూరలు వండుకునేటప్పుడు కోసుకునేటప్పుడు తిరగేసి చూసి వాటిని క్లీన్ చేసుకుని అప్పుడు వాడుకోవాలి సాలిపట్లు అంటాం అవి అవి కూడా గుడ్లు పెడతాయి అలాగే తెగుళ్ళు కూడా ఆ కింద గుడ్లు పెడతాయి ఆ విధంగా ఆకుకూరలు మాత్రం చాలా జాగ్రత్తగా మనం మేనేజ్ చేసుకోవాలండి ఇక్కడ చిన్న బకెట్లో నేను వంగమొక్క పెట్టాను ఆ పక్కన తోటకూర పుట్టింది వంగమొక్క చిన్నదేమో తోటకూర మాత్రం పెద్ద మొక్క అయిపోయింది తోటకూరకు అమ్మ ఆడపిల్ల ఒకటి అంటారు కదా అంటే ఫాస్ట్గా ఎదిగిపోతాయి అనేసి ఆ సామెత గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ చూస్తుంటే చూస్తారు కదా కొంచెంతోనే బుట్ట నిండిపోయింది ఇదిగోండి ఇదే పెరుగు తోటకూర ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట గార్డెన్ అంతా ఎక్కడికెక్కడ బోల్డ్ అంత ఉంది ఇంకా మన చక్కగా దీన్ని ఏం చేసానంటే చుట్టాలకి ఫ్రెండ్స్కి చాలా ఎక్కువగా ఈసారి నేను తోటకూర అందరికీ ఇవ్వగలిగాను తృప్తిగా ఇవ్వగలిగాను అనమాట చాలా ఆనందం వేసింది నాకైతే మాత్రం మన గార్డెన్లో పండిన వరకు నస్తుంటుంది ఒక ఆనందం కదా కష్టపడి పండించి ఇవ్వడం అంటే ఆ విధంగా దాంతోపాటు ఇక్కడ పింక్ తోటకూర ఉంది చూడండి ఇది తెలుసు కదా మీకు ఇది కాండం పింక్గా ఉంటుంది ఆకులేమో గ్రీన్గా ఉంటాయి కానీ ఆ మిగతా తోటకూరల కన్నా చాలా టేస్ట్ ఎక్కువ ఇది లేతగా ఉన్నప్పుడు కోసి మనం అలా కర్రీ చేసేస్తే హల్వాలాగా ఉంటుంది అన్నంలో మెత్తగా స్మూత్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది గ్రీన్ తోటకూర కన్నా రెడ్ తోటకూర టేస్ట్గా ఉంటుంది రెడ్ తోటకూర కన్నా పింక్ తోటకూర ఇంకా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇక్కడ క్యాబేజీ ఉంది కదా దీని చుట్టూరు ముదురాకులదు పుచ్చిపేని ముదురుపేని ఉన్నాయి కదా అవన్నీ తీసేస్తున్నాను ఎప్పటికప్పుడు ఇలా తీసేసుకుంటే హెల్తీగా పెరుగుతాయండి గార్డెన్ టిప్స్ అంటే ఏమీ లేదు మీరు డైలీ ప్రతి మొక్కని అబ్జర్వ్ చేయడం ఆ పక్కన ఉందా లేకపోతే నా ముదిరిపోయిన నాకులు ఉన్నాయి పండినాకులు ఉన్నాయి పురిగేమో చేరుతుందా అది చూసుకోవడం అదే గార్డెన్ టిప్స్ ఇక్కడ ఇక్కడ ఒక రకం వంకాయని చూడండి మొన్న రెండు వంకాయలు కోసం మళ్ళీ మూడు ఉన్నాయి ఈ తర్వాత వద్దామా ఏంటా ఏంటని అనేసి ఆలోచిస్తున్నాను ఇంకా వంకాయలు హార్వెస్ట్ అయితే ఉన్నాయి చక్కగాను ఇప్పుడు మనం అర్జెంటుగా చేయాల్సింది ఏముంది చక్కగా ముదురాకులు ముదురాకులు తీసి పడేడు ఎప్పటికప్పుడు ఆ ముదురాకులు తీయడం వల్ల కూడా మనకి చెట్టుకి బలమే కాదు పురుగులు కూడా ఆశించుకోండి లేతాకులు కన్నా ముదురాకులకే ఎక్కువ పురుగులు పడతాయి తెగులు పట్టుకుంటాయి అనమాట అందుకు నేను చక్కగాను ముందు ముదురాకులు తీసేస్తూ ఉంటాను అనమాట తెగులు బారి నుంచి కాపాడుకున్నట్టు అవుతుంది చెట్టుకి బలం కూడా తగ్గుతుంది అనమాట అయితే ఇక్కడ నేను ఇంకా హార్వెస్ట్ చేసేద్దాం నిర్ణయించుకున్నా చూడండి ఎంత బాగున్నాయో ముందు కొంచెం కోసాను కదా వంకాయలు ఆ వంకాయలు ఈ వంకాయలు కలిపి నాకు ఒక పూట కర్రీకి అయిపోతుంది తోటకూర ఒక పూట కర్రీ అయిపోతుంది ఈ దొండకాయలు చక్క పూట కర్రీ అవుతుంది కాకరకాయలు ఒక పూట అలా అనమాట ఇలా వచ్చామో అలా కోసుకెళ్ళామా అదేనండి మనం ఎందుకు నేను చెప్తుంటాను రైతు బజార్ అంటే మాకు తెలియదండి అనేసి ఈ కూరలు మాకు చక్కగా సరిపోతున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు ఇవి కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను ఇంకా నాకు బయటికి వెళ్లాల్సిన పని ఏముందండి ప్రతిరోజు మా వీడియోలో చూస్తున్నారు ప్రతిరోజు హార్వెస్ట్ ఉంటుంది మధ్య మధ్యలో చార్వే ఒక రోజు ఈ కోసిన కూరగాయలు నాకు మిగిలిపోతాయి నేను అందుకే మరుసటి రోజు గార్డెన్ వీడియో కాకుండా వీడియోలు పెట్టినప్పుడు ఈ కూరలు నాకు ఆ ఆ రోజు సరిపోతుంటాయి అనమాట అంటే ఈ లెక్క నాకు డైలీ మంచిగా నేను కూరగాయలు హార్వెస్ట్ చేసుకున్నట్టుగానే నేను ఎక్కువ గార్డెన్లో వాడివన్నీ బకెట్లే అయితే ఇక్కడ ఈ నల్లేరులో ఒక కాకరకాయ పుట్టింది ఒక కాకరకాయ వచ్చింది ఒక చెట్టుకు ఒక్కటే వచ్చింది అవి ఒక్కటే కూడా చాలా హెల్తీగా వచ్చిందండి చూడండి ఎంత పడది ఎంత పెద్దది ఉందో చాలా పెద్ద కాకరకాయ వచ్చింది ఇందాక రెండు కోసాను కదా ఈ మూడు కలిపి మంచిగా ఒక పూట కర్రీ అవుతుంది నాకు ఇక్కడ ఈ బ్లాక్ బ్రింజాలు ఉన్నాయండి ఈ మాత్రం ఈ సీడ్ కానీ మీకు దొరికితే సంపాదించండి చక్కగా ఈ దీనికి మాత్రం కాయలు ఎక్కువ వస్తాయండి మీరు ఎప్పటికప్పుడు చూస్తున్నారు ప్రతిరోజు వస్తూనే ఉంటాం ఈ మొక్కలు రెండు మూడు ఉన్నాయి నాకు అంతే ఎక్కువగా లేవు కానీ ఇటు క్రాప్ ఎక్కువ వస్తుంది అనమాట ఇక్కడ చిన్న చిన్న ఐదు లీటర్ల బకెట్లు చిన్న చిన్న క్యాన్లు రైస్ బ్యాగులు అని కొన్ని ఒక్కొక్క వంగమొక్క మిగిలితే పెట్టేశాను అవి కూడా చూసారు అక్కడ పెద్ద పెద్ద వచ్చినాయి పెద్ద టబ్బులు ఉండడం వల్ల ఇక్కడ చిన్న దాంట్లో ఉండడం వల్ల చిన్నది వచ్చింది అనమాట అదే మనం గమనించుకోవాలి మనం ఎంత సైజు ఇస్తే ఎంత బలం ఇస్తే అంత సైజే వస్తాయి ఇక్కడ మీరు వంకాయలు చూడండి చిన్న సైజు వచ్చేవి ఎందుకని నేను పెట్టింది ఇక్కడ ఐదు లీటర్లు వాటర్ క్యాన్లు చక్కగా ఐదు ఐదు కేజీల రైస్ బ్యాగు అవి అనమాట అలాగే ఇది మా మల్బరీ ప్లాంటు చక్క పోత స్టార్ట్ అయింది చాలా ఆనందంగా ఉంది రీపాటు చేసే డల్ అయింది ప్లాంట్ అనుకున్నాను కానీ ఇప్పుడు అలా పుంజుకుంది అలాగే ఇప్పుడు కర్రీకి అన్నీ కోసుకున్నాం పచ్చిమిర్చి ప్రధానం కదా చాక ఇప్పుడు నేను పచ్చిమిర్చి కోసుకోవాలండి కర్రీకి కర్రీకి నువ్వు మన టమాటోలు కూడా రోటి పచ్చడి చేద్దాం అనుకున్నాం కదా చేద్దాం అనుకున్నాడు మరి దానికి పచ్చిమిర్చి ఉండాలి కదా అందుకు పచ్చి టమాటోస్ పచ్చిమిర్చి కలిపి ఈరోజు నేను మంచిగా ఒక రోటి పచ్చడి చేసుకోబోతున్నాను డైలీ నేను గార్డెన్లో గార్డెన్ టిప్సే కాకుండా మా ఇంట్లో ఏం వండుకుంటున్నానో కూడా చెప్తున్నాను మిద్ద మీద పంట ఇంట్లో ఏం వంట అనేది కూడా మీకు డైలీ నేను మా రెసిపీస్ కూడా చెప్తున్నాను మేమేం తింటున్నావు మీకు ఈ పాటకి అర్థమైపోతూనే ఉంటుంది ఈ రోజు మేము ఏమే కర్రీ తింటున్నావు ఏంటి అన్నీ కూడా ఈ పచ్చిమిర్చి మొక్క చానాలు అయిపోయిందండి ఇది అక్టోబర్లో ఎప్పుడో పెట్టిన మొక్క చక్క రోజుల నాలుగు నాలుగు కోసుకెళ్తూ కర్రీలో వేస్తుంటాను మిగతా అలాగ ఉంటాయి అన్నమాట ఓకేనా ఇంకా అది అయిపోయింది ఇక్కడికి వచ్చాము చూడండి ఈ లైన్కి వచ్చాను ఈ లైన్కి వచ్చేసరికి ఇక్కడ కొన్ని టమాటోలు పండిపోయి ఉన్నాయి ఇప్పుడు ఈ అనుకుంటే రాలిపోతాయి లేదంటే ఈ మధ్య ఉడతలు వచ్చేస్తాయి ఉడతలు వచ్చేసి తినేస్తాయి టమాటోని మాత్రం చాలా జాగ్రత్తగా పెంచాలండి జాగ్రత్తగా అంటే వాటర్ దగ్గర దొరికిపోతున్నాను నేనైతే పైప్ పెట్టి లైన్గా మర్చిపో వేసుకెళ్ళిపోతున్నాను టమాటోకి వాటర్ తక్కువ ఇవ్వాలి ఎక్కువ ఇవ్వకూడదు త్వరగా కుళ్ళిపోద్ది అనమాట అందుకు మీరు ఏం చేయాలనేసి అంటే వాటర్ చూసుకుంటూ లైట్ మాస్టర్ ఉండేలాగా చూసుకొని ఇవ్వండి ఎక్కువ వాటర్ వేసేకండి నేను అదే తప్పు చేస్తున్నాను అనిపించింది నాకు ఈ మొక్కలు చూసిన తర్వాత ఇక్కడ మామూలు టమాటోస్ ఉన్నాయి కర్రీలోకి ఇవి ఇంక పెరగవు చక్క పగులు వచ్చేసింది కదా పక్కన ఇంక ఇవి కట్ చేయకపోతే ఇంక పెరగవు అనమాట కానీ మంచి కలర్ఫుల్గా భలే ఉన్నాయండి చూడ్డానికి పచ్చిగా కొనట్టు ఉన్నాయి కదా బయట కట్ చేసి చూస్తేనండి ఆర్గానిక్గా పండడం వల్ల పండడం వల్ల ఏమో చక్క లోపల మంచి గుజ్జు ఉందండి వీటికి ఎక్కువ గుజ్జు ఉంది ముట్టుకొని పిసిగితే మెత్తగా అయిపోతుంది మన మార్కెట్ కాయలు అనుకోండి చూడ్డానికి పైన కలర్ఫుల్గా ఉంటుంది లోపలంతా పచ్చిగా ఉంటుంది అదే మన ఆర్గానిక్కి పెస్టిసైడ్స్తో పండించిన దానికి తేడా డిఫరెన్స్ అదే ఒక మామిడి పండు అవ్వచ్చు ఏ పండైనా కూడా మన గార్డెన్లో పండినవి బయటికి మామూలుగా ఉంటుంది లోపల మంచిగా ముగ్గుతాయి మన పెస్టిసైడ్స్తో పండినవి బయట మంచి నిగలు పడుతుంది కనిపిస్తుంది లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట అదే కారణం ఈ క్యాబేజ్ ఇంకా హార్వెస్ట్ చేసేయాలండి అలాగే చూసారు కదా ఈరోజు నా హార్వెస్ట్లు అన్నీ కూడాను దొండకాయలు చక్కగా మంచిగా ఫ్రై చేసేసుకుంటాను చాలా చక్కగా వచ్చాయి నాకు రోజుకి ఇన్ని వచ్చాయంటే నాకు అదృష్టం అని అనుకుంటాను నేను అలాగే ఇక్కడ తోటకూర తోటకూర నేను విత్తనాలు కూర్చున్న మొక్కతోనే ఎంత ఆకు వచ్చిందో చూడండి ఈ ఆకు అంతా కూడా చక్కగా కర్రీ చేసుకోవచ్చు ఎప్పుడు మీరు విత్తనాలు మొక్క ఆకులు వదిలేకండి ఎంత ఎక్కువ ఆకుకూర వచ్చిందండి తోటకూర వచ్చింది అలాగే నేను మళ్ళీ టమాటోస్ కట్ చేశాను కదా అదే చిన్న ఇవి చెర్రీ ఎల్లో చెర్రీ ఎల్లో చెర్రీ పండు టమాటోలు స్నాక్స్కి పచ్చి టమాటోలు పచ్చడికి ఈ పెద్ద మామూలు టమాటాలు కర్రీస్కి ఈ విధంగా నేను డివైడ్ చేసుకుంటున్నాను అలాగే మనం ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటే ప్రతిదాన్ని ప్రతి రెసిపీని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట అది అందుకే ఇదిగోండి పచ్చిమిరప కోసి కోస పచ్చిమిరపిక చట్నీకి అలాగే ఇప్పుడు కోసిన వంకాయలు అండి ఇవన్నీ కూడా కాకరకాయలు వంకాయలు ఇప్పుడు కోసాను కదా ఐదు రకాల వంకాయలు కోసానండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రకాల వంకాయలు ఉన్నాయి ఐదు కూడా కట్ చేస్తాను మంచిగా టమాటోస్ కర్రీ చేసుకోవచ్చు కాకరకాయలు పెద్ద పెద్ద కాకరకాయలు మూడు వచ్చాయి హ్యాపీగా చాలండి ఈ రోజుకి అక్క నాకు రెండు రోజులు సరిపడగా నాకు రెసిపీస్ అన్నీ నాకు కూరగాయలు వచ్చేసినట్టు ఇంకేముంది బుట్ట సర్దుకొని కిందకి దిగిపోతాను వంట ప్రారంభించేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి